రచించాలి. దాని వల్ల అందరూ ఈ రోజు అవిశ్వాస తీర్మానం వ్యక్తం చేస్తారు. దానికి మద్దతుగా మనం ఈ రోజు కొవ్వొత్తులతో నిరసన చేస్తున్న మన పార్టీ కోసము మనకు మన ఆంధ్రప్రదేశానికి తీరని అన్యాయం చేశారు. దానికోసం మనము ఈరోజు పోరాడగలుగుతున్నాము. ఇంకా ముందు కూడా మనము ఇదే విధంగా పోరాడుతామనేసి అందరికీ మనకు సరైన ఈరోజు రాయదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కేంద్రం మనకు చేసిన మోసానికి వ్యతిరేకంగా ఈ కొవ్వొత్తులు ప్రదర్శన చేయడం జరిగింది. కడప ఉక్కు మరియు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కడప ఉక్కు కోసము సీఎం రమేష్ గారు దాదాపుగా 20 రోజుల పాటు అమర నినాదీక్ష చేయడం జరిగింది. అయినా కేంద్ర ప్రభుత్వంలోన ఏమాత్రము చలనం లేదు. అదేవిధంగా కేంద్ర యూనివర్సిటీలు ఇవన్నిటికీ పోలవరం ప్రాజెక్టు కానీ కేంద్ర యూనివర్సిటీలు కానీ ఈ కడప ఉక్కు కానీ బడ్జెట్ ఇస్తామని చెప్పి విభజన చట్టంలో బడ్జెట్ విభజన చట్టంలో ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కు మోసం చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ రాబోయే రోజుల్లో బీజేపీని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు అందరూ కొవ్వొత్తులు ర్యాలీ చేయడం జరిగింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఆడ గలం విప్పి ఆడ మాట్లాడుతున్నారు. దానికి సంఘీభావంగా ఈరోజు మనం రాయదుర్గంలో మనం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. వాస్తవాలు చెప్పుకోవాలంటే 2014 ముందు కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రాన్ని విభజించి మన రాష్ట్రాన్ని 5 కోట్ల ప్రజల్ని రోడ్డు పాలు చేశారు. ఆ 2014 ముందు ఈ బీజేపీ వాళ్ళు మేము మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చట్టంలో ఏవైతే విభజన హామీలు ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా మేము తూచా తప్పకుండా అన్నిటినీ మేము సమకూరుస్తామని చెప్పిన ఈ బీజేపీ నాయకులు ఈ 4 ఏళ్ల పాటు ప్రజలను అందరినీ మోసం చేసి తెలుగుదేశం పార్టీకి మభ్యపెట్టి 4 ఏళ్ళు అటు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా ఇట్లు ప్రత్యేక హోదా ప్రకటించకుండా 4 ఏళ్ళు మోసం చేసి బీజేపీ నాయకుల్ని ఇటువంటి ప్రభుత్వాలని ఎండగట్టడానికే ఈరోజు కొవ్వొత్తుల ప్రదర్శన చేసి ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలియజేస్తున్నారు.